అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పిల్లల పెత్తనం దీని రచయిత షేక్ అహ్మద్ భాషా ఇంకా కథలోనికి వెళితే ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలు అయ్యింది విశ్వం టిఫిన్ చేసి తీరిగ్గా పేపర్ చూస్తున్నాడు పిల్లలిద్దరూ మరో గదిలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు హాసిని పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది నిశాంత్ పదో తరగతి చదువుతున్నాడు నిర్మలా కూడా వచ్చి భర్త పక్కనే కూర్చుంది విశ్వం పిల్లలిద్దరినీ పిలిచాడు ఏం చేస్తున్నారు కాసేపు నాతో కబుర్లు చెప్పకూడదు చిరునవ్వుతో అడిగాడు విశ్వం అతను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎక్కువగా టూర్లు ఉంటాయి కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువ పిల్లలన్నా భార్య అన్నా అతనికి ఎంతో ఇష్టం ఇంట్లో ఉన్న రోజు వారితో గడిపేందుకే ఇష్టపడతాడు పిల్లలకు తండ్రి అంటే చాలా ఇష్టం తండ్రి అలా పిలుస్తూనే హాసిని తండ్రి పక్కన వాలిపోయింది నిశాంత్ తల్లి పక్కన కూర్చున్నాడు ఎలా చదువుతున్నారు వీలున్నప్పుడల్లా అమ్మకు పనుల్లో సాయం చేస్తున్నారా అడిగాడు తండ్రి బాగా చదువుకుంటున్నాం నాన్న నేను ఇంట్లో పనుల్లో అమ్మకు సహాయం చేస్తున్నాను అమ్మ మాకు లంచ్ బాక్స్ తయారు చేసేసరికి నేను ఇల్లు ఊడ్చేస్తాను బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను ఇక తమ్ముడు రోజు బయట నుంచి కావలసిన కాయగూరలు అమ్మ చెప్పే ఇంకేమన్నా వస్తువులు తీసుకుని వస్తాడు కానీ ఒకటే సమస్య నాన్న ఆగింది హాసిని తల్లి తమ్ముడు ఆమె వైపు కుతూహలంగా చూశారు నవ్వుతూ అడిగాడు విశ్వం ఏం సమస్య అమ్మ నాన్న వాడు రోజు మార్చి రోజు వంకాయలు తెచ్చి అదే వండమని అమ్మను గొడవ చేస్తాడు అంది కూతురు అందరూ నవ్వారు నిశాంత్ చిన్నబుచ్చుకుని నాకు వంకాయలంటే ఇష్టం మరి నీ కోసం వేరే కూరగాయలు కూడా తెస్తున్నాగా నిష్ఠూరంగా అన్నాడు నిశాంత్ మరి రోజు ఇద్దరికీ రెండు రకాల కూరలు చేయాలంటే అమ్మకు కష్టం కదా వివరణ ఇచ్చింది కూతురు అలా సరదాగా సమయం గడుపుతున్న పిల్లలను అడిగాడు విశ్వం మరి మీరు స్కూల్ పుస్తకాలే చదువుతున్నారా లేక నేను తెచ్చిపెట్టిన కథల పుస్తకాలు కూడా చదువుతున్నారా ఇద్దరు తలలు వంచుకున్నారు హాసిని మెల్లగా చెప్పింది స్కూల్ పుస్తకాలు చదువుకొని హోంవర్క్ చేయడానికే టైం సరిపోవటం లేదు నాన్న మరి కథలు ఎప్పుడు చదవాలి విశ్వం మెల్లగా చెప్పాడు చూడు హాసిని మనం స్కూల్లో చదివేది ఎంత ముఖ్యమో బయట ప్రపంచాన్ని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం మనం చదివే చదువు మనకు ఒక మంచి ఉద్యోగాన్నో డబ్బు హోదా ఉన్న మంచి జీవితాన్నో ఇస్తుందనడంలో సందేహం లేదు కానీ జీవితం అంటే కేవలం ధనార్జనే కాదు ధనం మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది కానీ మనలో ప్రేమ ప్రశాంతత స్నేహము బాధ్యత నిజాయితీ అనే మానవత్వపు లక్షణాలను ఈ పుస్తకాలే కలిగిస్తాయి ఇవి చదివితే సమయం వృధా అనుకోకూడదు నిజానికి చక్కని విలువ లేని జీవితమే వృధా సరే మీకోసం ఒక మంచి పుస్తకం తెచ్చాను నా బ్యాగులో ఉంది తీసుకురా అని చెప్పాడు హాసిని తండ్రి క్యాంప్ బ్యాగ్ నుంచి ఒక పుస్తకం తెచ్చి ఇచ్చింది అది నిశాంత్ చేతికిచ్చి మొదటి కథ గట్టిగా చదవమన్నాడు తండ్రి వాడు చిన్నగా చదవసాగాడు అక్కడక్కడ తప్పులను సవరించి ప్రోత్సహించాడు తండ్రి చదవడం అయిష్టంగా మొదలుపెట్టిన నిశాంత్ కథ నచ్చేసరికి ఎంతో ఇష్టంగా కుతూహలంగా చదవసాగాడు రచయిత ఆ కథ ముగించిన తీరుకి చివరలో హాసిని చప్పట్లతో తన సంతోషాన్ని ప్రకటించింది నిశాంత్ కూడా చాలా సంతోషంగా కనబడ్డాడు మీకు ఈ కథ నిజంగా నచ్చిందా మీకు సంతోషం కలిగిందా అడిగాడు తండ్రి సంతోషమా నాన్న అంతా ఇంత కాదు అసలు కథలు ఇంత బాగుంటాయని నాకు ఇంతవరకు తెలియదు నాన్న అవును నాన్న మొదట్లో చదివేయడానికి నాకు అంత ఇష్టం లేదు కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదని చదవటం మొదలు పెట్టానా మెల్లగా ఆ కథలో లీనమైపోయాను అన్నాడు నిశాంత్ చూసారా మీరు ఎంత ఆనందాన్ని ఇన్ని రోజులుగా కోల్పోయారో మరి ఎకనైనా రెగ్యులర్గా పుస్తకాలు చదువుతారా అడిగాడు విశ్వం ఇక మీదట రోజు కథల పుస్తకాలు చదువుతాం నాన్న ఇద్దరూ ముక్త కంఠంతో చెప్పారు తండ్రికి సరే ఈ కథలో నీతి ఏమిటి అడిగాడు తండ్రి జీవితంలో అత్యాస ఉండకూడదు అత్యాస ఉంటే అది దుఃఖానికి దారితీస్తుంది అని చెప్పారు పిల్లలిద్దరూ చూసారా ఒక చిన్న కథ మీకు ఎంత మంచి విషయాన్ని తెలియ పుస్తకాలు మనకి ఆనందాన్ని కలిగించడమే కాకుండా మన జీవితంలో ఒడుదుడుకులు లేకుండా సాగిపోవడానికి సహాయం చేస్తాయి ప్రతి రచయిత ఒక్కో సమస్యను చర్చించి జీవితం కలిగించే అనేక అనుమానాలను తీర్చి ఒక కొత్త దారిని చూపిస్తాడు సరే ఈరోజు పేపర్ తీసుకురండి పిల్లలిద్దరూ ముఖాలు చూసుకున్నారు నిశాంత్ ఒక తెలుగు ఒక ఆంగ్ల దినపత్రికను తీసుకుని వచ్చాడు భయపడకండి వీటిలో మీకు ఎలాంటి ప్రశ్నలు వేయను అన్నాడు తండ్రి వీటిని మీరు చదవ చదవటం లేదని నాకు తెలుసు అన్న మాటలకు ఇద్దరూ నవ్వుకున్నారు కానీ నేను ఇంట్లో ఎక్కువ రోజులు లేకున్నా ఇవెందుకు తెప్పిస్తున్నానో మీకు తెలుసా మీరు అమ్మ చదువుతారని అమ్మ చదువుతుంది కానీ మీరు కేవలం స్పోర్ట్స్ పేజీ మాత్రమే చూస్తారని చెప్పింది మీరు స్కూల్లో కాలేజీల్లో చదివే చదువుతో ఒక డిగ్రీ తీసుకుని బయటపడతారు అలా ప్రతి సంవత్సరం దేశంలో కనీసం కోటి మంది చదువు పూర్తి చేసుకుని వస్తారనుకుందాం కానీ బయట ప్రపంచంలో అన్ని ఉద్యోగాలు కానీ ఉపాధి పథకాలు కానీ ఉండవు మరి కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ ఎవరిని ఎంపిక చేసుకుంటాయి డిగ్రీతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారిని ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిశోధనల గురించి జ్ఞానం ఉన్నవారిని కొత్త విషయాల్లో శ్రద్ధ చూపించే వారిని మాత్రమే ఎన్నుకుంటారు పేపర్లు చదివితే మీకు జనరల్ నాలెడ్జ్తో పాటు భాష మీద పట్టు కూడా వస్తుంది అప్పుడు మీరు సులభంగా ఇతరులతో కానీ ఇంటర్వ్యూలలో జరిగే చర్చలలో కానీ ధైర్యంగా పాల్గొంటారు భాష మీద పట్టు లేకపోతే మీరు ఎలాంటి చర్చల్లోని పాల్గొనలేరు మీరు ఇప్పుడే రాజకీయాలను చదవనక్కర్లేదు చూడండి ఈ తెలుగు పేపర్లో ఈమె ఎంతో కష్టపడి ఒక పరిశ్రమను స్థాపించి ఈరోజు ఎందరికో ఉద్యోగాలు ఇచ్చిన వార్త వచ్చింది ఇలాంటివి చదివినప్పుడు మనకు ఒక స్ఫూర్తి కలగడమే కాకుండా మనం కూడా ఒక కొత్త పద్ధతిని కనిపెట్టగలం ఈ అమ్మాయిని చూడండి తను ఎలా జర్మనీలో చదువుకుందో అలా చదువుకునేందుకు ఏం చేయాలో రాసింది ఇక ఇంగ్లీష్ పేపర్లో ప్రతి ఆదివారం అనేక విషయాలపైన కొత్త పరిశోధనలపైన సమస్యలపైన వ్యాసాలు వస్తాయి ఆంగ్లంలో కొత్త పదాలను పరిచయం చేస్తూ వాటిని అనేక వాక్యాలలో ఉపయోగించి చూపిస్తారు ఇలాంటివన్నీ చదువుతూ ఉండాలి సరేనా డిగ్రీ అయిన తర్వాత ఇవన్నీ చదివి మొ చదవటం మొదలు పెట్టడం అంటే ఆలస్యమైపోతుంది రేపటి నుంచి ఇద్దరు ఇవన్నీ చదువుతారు కదూ అడిగాడు తండ్రి ఇద్దరూ తలూపారు చూడు హాసిని నువ్వు వీడికంటే పెద్దదానివి కనుక వాడికి ఏమైనా అనుమానాలు వస్తే చెప్పు అలాగే మీ ఇద్దరికీ తెలియనివి అమ్మను అడగండి ఇక మీదట మీరిద్దరూ రోజుకు ఒక కథ చదవాలి కనీసం ఒక అరగంట పేపర్లు చదవాలి ఇద్దరికీ చెరో డైరీ ఇస్తున్నాను అందులో మీరేం చదివారో క్లుప్తంగా రాయండి నేను ఆదివారం వచ్చినప్పుడు వాటన్నింటిపైన చర్చిద్దాం సరేనా ఎవరు బాగా చర్చిస్తే వారికి కోరుకున్న బహుమతి ఇస్తాను నిర్మల చిరునవ్వుతో తండ్రి పిల్లలతో చెప్పే మాటలు వింటూ మధ్యలో కొన్ని సలహాలు ఇస్తుంది ఇద్దరి చదువు ఆమె పర్యవేక్షిస్తుంది కనుక వారి గురించి బాగా ఆమెకే తెలుసు ఆమె ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీదనే విశ్వం పిల్లలతో మాట్లాడుతున్నాడు ఇద్దరు అంగీకరించారు సరే ఇప్పుడు మరో కొత్త విషయం మాట్లాడుకుందాం ఈ నెల నుంచి మన ఇంట్లో పెత్తనమంతా మీదే నేను ఎక్కువగా బయట తిరుగుతుంటాను ఇక అమ్మ ఇంటి పనితో తీరిక లేకుండా ఉంటుంది కనుక మీరిద్దరే అమ్మ సహాయంతో మన కుటుంబానికి కావలసిన వస్తువులన్నీ కొనండి బియ్యంతో సహా చూడండి నాకు అన్నీ పోను ఇరవై ఎనిమిది వేలు చేతికి అందుతుంది అంటే నా ఇన్సూరెన్స్ మనం కట్టుకున్న కొత్తింటి అప్పు మీ చదువులు పెళ్లిళ్ళకి అవసరమయ్యే ఖర్చు కోసం ప్రతీ నెల పదివేల రూపాయల ఆర్డీ ఇలాంటివన్నీ పోగా ఇరవై ఎనిమిది వేలు వస్తుంది నా జీతం బ్యాంకుకు వస్తుంది కనుక ఇక మీదట అమ్మ ఏటీఎం నుండి నెల నెల మన ఇంటి ఖర్చులకు ఏం కావాలో ఎంత కావాలో అంతా మీకు తీసిస్తుంది ఆ డబ్బుతో మన ఇంట్లో ఏం వండాలో ఎలా ఖర్చు చేయాలో మీరే నిర్ణయించండి నేనుంటే నేను లేదా అమ్మ మీకు సహాయం చేస్తాం ఆ డబ్బులోంచే మీ స్కూల్ ఫీజులు మీకు కావలసిన పుస్తకాలు అన్నీ తీసుకోవాలి పిల్లలు అతని వైపు ఆశ్చర్యంగా చూశారు ఒకవైపు సంతోషం మరోవైపు ఈ బాధ్యత ఎలా నిర్వహించాలి అనే సందిగ్ధత వారి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనబడింది మీరేం కంగారు పడొద్దు రెండు నెలల్లో మీకు అన్నీ తెలుస్తాయి చెప్పడం మర్చిపోయాను ప్రతి నెల ఐదు వందలు పాకెట్ మనీ తీసుకోండి అది మీరెలా ఖర్చు పెడతారో అమ్మ నేను అడగం ఆ నెల నుండే పిల్లల కుటుంబ భారాన్ని తలకెత్తుకున్నారు తల్లి పర్యవేక్షణలో ఎంత బియ్యం నూనెలు పప్పులు కొనాలో తెలుసుకున్నారు ఖర్చు అయిన ప్రతి పైసా తమకిచ్చిన డైరీలో రాస్తున్నారు మూడు మాసాల్లోనే ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నారు ఓ రోజు నిశాంత్ తల్లితో చెప్పాడు అమ్మ ఇక మీదట పిజ్జాలు బర్గర్లు మానేద్దాం వాటికే ఎక్కువ ఖర్చు అవుతుంది వాటికి అయ్యే ఖర్చులో సగం డబ్బులకే నువ్వు యూట్యూబ్ చూసి ఇంకా రుచిగా ఉండేవి చేయగలవు హాసిని కూడా తమ్ముడికి వంత పాడింది నిర్మల ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయింది పిల్లలిద్దరినీ అంతకుముందు డబ్బు లేదనో వాటికి ఎక్కువ ఖర్చు అవుతుందనో చెబితే తనతో వాదించి ఒక్కోసారి యుద్ధం ప్రకటించే పిల్లలైనా ఇలా మాట్లాడుతున్నారు అనుకుంది కుటుంబ బాధ్యత దినపత్రికల ప్రభావం వారి మీద బాగా పనిచేస్తుందని ఆనందపడింది మనసులో ఇలా నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు పిల్లలు తెలుగుతో పాటు ఆంగ్ల నవలలు కూడా చదువుతున్నారు ఇంట్లో పుస్తకాలు పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక ర్యాక్ చేరింది ఇద్దరూ ఇంజనీరింగ్కు వచ్చారు పిల్లల పెత్తనంలో తల్లిదండ్రులు సంతోషంగా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు డబ్బు విలువ తెలిసిన పిల్లలు ఎంతో పొదుపుగా ఆరోగ్యంగా జీవించడం నేర్చుకున్నారు ఇంటి పరిస్థితులు అర్థం చేసుకున్న పిల్లలతో సమస్యలు ఏముంటాయి ఇంకా తల్లిదండ్రులకు వారు చదువుతున్న పత్రికలు పుస్తకాలు ఇచ్చిన ఆధునిక విజ్ఞానంతో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు పిల్లలిద్దరూ ఏ విషయం చర్చ వచ్చినా చక్కగా మాట్లాడుతున్నారు నిర్మలా విశ్వంలో వారి రహస్య పర్యవేక్షణను మాత్రం సడలించలేదు బయట ప్రపంచంలో అనేక చెడు శక్తులు విజృంభిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు పరిపక్వతా వయసు వచ్చే వరకు వారిని గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని వారు అతి గారాభం చేసేవారి పిల్లలు మాత్రమే గాడి తప్పుతున్నారని వారు గ్రహించారు సాఫీగా సాగుతున్న వారి సంసారంలో ఉన్నట్లుండి ఒక సంక్షోభం వచ్చింది విశ్వం స్వభావం కాస్త ప్రత్యేకమైనది అతను టూర్లు వెళ్ళినప్పుడు తనతో పాటు చేరే ఇతర అధికారులతో కలిసి డ్రింక్స్ పేకాట లాంటి అలవాట్లకు దూరంగా ఉంటాడు మార్కెటింగ్ అనేది ఒక ప్రత్యేక ప్రపంచం దానిలో విశ్వం ఇమడలేకపోయినా తన బాధ్యతను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు కంపెనీ వ్యాపారంలో ఎప్పుడూ ముందుండి తనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవడం పిల్లల్ని బాగా చదివించుకోవడం ఎలాంటి కుటుంబ సమస్యలు లేకపోవడం చూసి కొందరికి అసూయకు దారి తీసింది సేల్స్ కాస్త తగ్గినప్పుడు అతనికి రెండు నెలల జీతం ఇచ్చి కంపెనీ అతన్ని బయటకు పంపేసింది అతనికి సహాయం చేసేవారే కరువయ్యారు ఈ విషయం భార్యకు తప్ప పిల్లలకు చెప్పలేదు విశ్వం కొన్ని కన్సల్టెన్సీలకు అప్లికేషన్లు పెట్టుకున్నాడు కొన్ని ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు కానీ పాత ఉద్యోగంలో వచ్చిన జీతానికి తగ్గ ప్యాకేజీ రావటం లేదు విశ్వానికి తండ్రి టూర్లకు పోకపోవడం కాస్త దిగులుగా ఉండటం తల్లి ఇంట్లో ఖర్చులను బాగా తగ్గించడం పిల్లలు గమనిస్తున్నారు ఒక నెల గడిచింది విశ్వానికి సరైన ఉద్యోగం దొరకలేదు ఒకరోజు తల్లిదండ్రులిద్దరూ తమ గదిలో ఆర్థిక పరిస్థితులను చర్చించుకోవడం పిల్లలు విన్నారు పిల్లల పేరుతో ఆదా చేసిన డబ్బును తీసి వాడుకుందామని దానితో ఇంటి మీద ఉన్న అప్పు నెలవారీ ఖర్చులు తీర్చమని నిర్మల భర్తకు సలహా ఇవ్వటం పిల్లల పేరుతో ఉన్న డబ్బును తాకనని విశ్వం నిర్భయంగా చెప్పటం కూడా విన్నారు పిల్లలిద్దరూ ఇద్దరు పిల్లలు తండ్రి గదిలోకి వెళ్ళి అడిగారు నాన్న మన ఇంట్లో ఏం జరుగుతుంది ఎందుకు మీరు ఉద్యోగానికి వెళ్ళటం లేదు విశ్వం కాస్త తడబడి చివరకు తన పరిస్థితిని వివరించాడు అప్పుడు హాసిని అప్పుడు హాసిని నాన్న ఈ కుటుంబ బాధ్యతను మాకు అప్పజెప్పి మేము ఎంతో నేర్పుగా నిర్వహిస్తున్నామని మెచ్చుకున్నారు కదా మరి కష్టాలు వచ్చినప్పుడు మాకెందుకు చెప్పటం లేదు అని అడిగింది తండ్రిని మేము అప్పటికంటే ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాము నాన్న పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకోగలం అన్నాడు నిశాంత్ ఇద్దరూ ఏకకంఠంతో తండ్రికి చెప్పారు నాన్న మీకున్న తెలివికి కష్టపడే తత్వానికి మీకు ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చి తీరుతుంది మీరు దిగులు పడొద్దు మీరు మాకు పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బు తాతయ్యలు మామయ్యలు బాబాయి అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బంతా మేము బ్యాంకులో దాచాం మా ఇద్దరి అకౌంట్లలో కలిపి లక్ష రూపాయల పైనే ఉన్నాయి ఆ డబ్బును మీకు ఇస్తాం దాన్ని ఇంటి ఖర్చులకు వాడండి ఈలోగా మీకు మరో మంచి ఉద్యోగం వస్తుంది భార్యాభర్తలకు ఒక్క క్షణం నోట మాట రాలేదు ఇద్దరూ లేచి పిల్లలను అక్కున చేర్చుకున్నారు నిర్మలకైతే కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి తాత్కాలికంగా వారి సమస్యలు తీరాయి మరో నెలలో విశ్వానికి ఒక పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం దొరికింది కథ సమాప్తం